రైతాంగం పండించిన చివరి వరి ధాన్యం గింజ కొనుగోలు చేసేంత వరకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలుమల గ్రామం పటాన్చెరు మండల ముత్తంగి లగ్దారం పటాన్చెరు పిఏసీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కంపెనీ చైర్మన్ కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు ఉపేందర్, సువర్ణ మాణిక్రెడ్డి, కౌన్సిలర్లు సుచరిత కుమరయ్య, రవీందర్ రెడ్డి, ఏసీఎస్ చైర్మన్లు బుచ్చిరెడ్డి, నారాయణరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు రామచంద్రాపురం పటంచెరులో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నారాయణరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ ఉపేందర్ గారు, జెడ్పీటీసీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు అందరికీ ధన్యవాదాలు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయము. కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా దళారీల పాలు కాకుండా పూర్తి స్థాయిలో మేలు జరగాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు 1960 రూపాయల రేట్ ఫిక్స్ చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. జిల్లాలోనే నిన్న మేము 10 కొనుగోలు కేంద్రాలను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జిల్లాలో ఫస్ట్ టైం మేము చేయడం జరిగింది. ఉన్న వ్యవసాయాన్ని, వ్యవసాయదారులను, రైతులను కాపాడుకునే పద్ధతిలో మా క్యాడర్ అంతా పనిచేస్తూ ఉంది. తప్పకుండా దీన్ని రైతులు సద్వినియోగం చేసుకొని దళారీల పాలు కాకుండా ఒడ్లు అన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి వారికి డబ్బులు అకౌంట్లకు వెంబడే వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైతులకు కోరుతా ఉన్నాం.